హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతి క్షయ ఆసుపత్రిని వికారాబాద్ అనంతగిరి తరలించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు షబీర్ అలీ అన్నారు. ఆసుపత్రి తరలింపుపై సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని లేకుంటే ఆందోళన చేస్తామని అన్నారు. గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం పాలనలో ఏర్పాటైన ఈ ఆసుపత్రికి ఓ చరిత్ర ఉందన్నారు. ఎవరితోనూ చర్చించకుండా జీవోలు జారీ చేస్తూ సీఎం కేసీఆర్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు తుగ్లక్ పాలనను గుర్తు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేయాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలి లేదా అసెంబ్లీలో చర్చ జరపాలి అన్నారు. ఈ ఆసుపత్రికి అనుబంధంగా ఉస్మానియా మెడికల్ టీచింగ్ కాలేజీ ఉందని 11 ఎండీ సీట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎస్ నంబర్ 61 ద్వారా टीबी एंड चेस्ट हॉस्पिटल ఎర్రగడ్డలో ఉన్న హాస్పిటల్ की దానికీ అనంతగిరి విహారాబాద్ సానిటేరియం అనంతగిరి విహారాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కు షిఫ్ట్ చేయాలని జీవో జారీ చేసింది. మేము చంద్రశేఖర్ గారికి ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాము. ఈ ఒక హిస్టారికల్ నిజాం ప్రభుత్వంలో పెట్టిన ఈ హాస్పిటల్ కి అక్కడ షిఫ్ట్ చేస్తే లాభాలేంది నష్టాలేంది ప్రజలకు. దీని పేరే టీబీ హాస్పిటల్. టీబీ చెస్ హాస్పిటల్ అన్నప్పుడు అందరికీ దమ్ము వచ్చేది, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఇవి ఎంత తొందరగా ప్రజల్లో అందుబాటులో ఉంటే బాగుంటుంది. కానీ హైదరాబాద్ కు వచ్చిన దగ్గర ఉన్న వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని హైదరాబాద్ సిటీకి ఉంటాయి కాబట్టి హైదరాబాద్ నుంచి మళ్ళీ 70 కిలోమీటర్ అనంతగిరి ఉంది. 70 కిలోమీటర్ వరకు అలాంటి దమ్ము ఉన్న పేషెంట్స్, లంగ్స్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఎట్లా పోతారు? ఈ పేషెంట్స్ గరీబ్ పేషెంట్సే ఉంటారు, ధనవంతులంతా కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు.